ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ అధికారులకి మంచి విలువే ఉండేది. అప్పట్లో చంద్రబాబు గారైనా రాజశేఖర్ రెడ్డి గారైనా మంచిగానే వినియోగించారు. అనేక మంది సమర్థవంతమైనటువంటి అధికారుల యాక్షన్స్ ప్రభుత్వానికి ఉపయోగపడ్డాయి. అలాంటి వాళ్ళల్లో ఒక సురేంద్ర బాబు గారు కావచ్చు, ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, స్టీఫెన్ రవీంద్ర కావచ్చు, పూర్ణచంద్రరావు కావచ్చు, ఇట్లాగా అనేక మంది అధికారులు తమ తమ సత్తా చూపారు. గబ్బర్ సింగ్ అని, కేఎస్ఆర్ మూర్తి గారు కావచ్చు, ఇట్లాగా అనేక మంది అధికారులు. ఈవెన్ ఇప్పుడు మనం మొన్నటిదాకా సైబరాబాద్ కమిషనర్గా చేసినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవర్ఫుల్ అధికారులుగా ముద్రపడ్డటువంటి వాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు సజ్జనార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కీలకమైనటువంటి సందర్భం. అయితే ఇప్పుడు తాజాగా వెలువడుతున్నటువంటి అంశాల్లో ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల డామినేషన్ పెరిగి పోలీస్ ఇదైతే మారిపోతూ వస్తుంది. ఈ సందర్భంలో సజ్జనార్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాధ్యతలు స్వీకరించినటువంటి స్టీఫెన్ రవీంద్ర ఒక కీలకమైనటువంటి యాక్టివిటీ మాత్రం చేపట్టారు. ఆయన రౌడీ షీటర్లకు, ఒకప్పుడు రౌడీ షీటర్లకి ఒక సింహ స్వప్నాల్లో ఉండేవాళ్ళు అధికారులు. ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక చర్య మాత్రం సంచలనం సృష్టిస్తుంది. రౌడీలకి జియో ట్యాగింగ్, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు, ఏం చేస్తున్నారు అనేటువంటి రౌడీ షీటర్ల కార్యకలాపాల మీద దృష్టి కేంద్రీకరించుతూ ఈ కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో జరుగుతూ ఉండేటువంటి దందాలలో పక్కన రౌడీ షీట్లు ఉన్న వెనక నుండి చేసేటువంటి దానికి చెక్ పెట్టేటువంటి కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.